పౌల్ట్రీ కోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి టీకా వేయాలి. టీకాలు వేయడం ద్వారా మీ కోళ్లకు వ్యాధులు రాకుండా నివారించవచ్చు. పరాన్న జీవులతో పోరాడే యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడానికి కోడి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడం అవసరం. టీకాలు వేయడం వల్ల ఈ రోగ నిరోధక శక్తి పెరిగి కోళ్లలో వ్యాధులు నివారించబడతాయి. టీకాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అన్ని టీకాలు సరిగ్గా జాగ్రత్తగా ఉపయోగించాలి. వ్యాక్సిన్లను ఉపయోగిస్తున్నప్పుడు వాటి లేబుల్ని చదివి సూచనలు అర్థం చేసుకుని వాటి ఎక్స్పైరీ తేదీలను చూసుకోవడం చాలా మంచిది. టీకా సరిగ్గా వేయకపోతే అది మీ కోడి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అలాగే మిగతా కోళ్లన్నిటికీ వ్యాపిస్తుంది. ఒక్కోసారి తల్లి నుండి గుడ్డు ద్వారా కొత్తగా పుట్టిన కోడి పిల్లలకు రోగ నిరోధక శక్తి వస్తుంది. అందువల్ల 10 రోజుల కంటే తక్కువ వయసు ఉన్న కోడి పిల్లలకు టీకా ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తి ఒకేలా ఉండదు. మారక్స్ వ్యాధికి తప్ప మిగతా అన్ని టీకాలను వేసేటప్పుడు కోడి పిల్లల వయసును తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వ్యాక్సిన్ స్టాక్ ను మారుస్తూ ఉంచాలి. మరియు ఒకసారి ఉపయోగించిన ఎక్స్పైర్ అయిన టీకాలు వాడకూడదు. ఇలా చేయడం ద్వారా మీ ఫామ్ లో వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చు. వ్యాధి వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో తప్ప అనారోగ్యంతో ఉన్న కోళ్లకు టీకాలు వేయకూడదు. వ్యాక్సిన్లను చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. చాలా వరకు వ్యాక్సిన్లు జీవ కణాలతో ఉండి వ్యాధిని అంతం చేస్తాయి. అలాగే ఇవి వేడికి సూర్యకాంతికి తట్టుకోలేవు. కాబట్టి వాటిని చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. తాగునీటి పద్ధతిలో టీకాను ఉపయోగించినట్లయితే ఆ నీటిలో శానిటైజర్లు క్లోరిన్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కెమికల్స్ వల్ల వ్యాక్సిన్ లోని జీవకణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. టీకాలు వేసిన ఆరోగ్యకరమైన కోడి పిల్లలను కొనుగోలు చేయడానికి ఆకా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.